నిన్ను కోరి సినిమాతో అందరి మెప్పు సంపాదించుకున్న దర్శకుడు శివనిర్వాణ మలి ప్రయత్నంలో మజిలీ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియల్ లైఫ్ దంపతులైన నాగ చైతన్య, సమంత ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. దివ్యాంశ, కౌశిక్ నూతన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేశారు. భారమైన ప్రేమ కథకు భావోద్వేగాలు జోడించిన శివనిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? సమంత ఖాతాలో మరో సక్సెస్ చేరిందా? నటుడిగా నాగ చైతన్య పరిణితితో కూడిన నటన్ని ప్రదర్శించారా? ఇంతకీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏంటి? తెర మీద మజిలీ ప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక ఈ సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే. విశాఖపట్నానికి చెందిన పూర్ణ రైల్వే జోన్ లో చోటు సంపాదించి భారత జట్టు తరపున ఆడాలని కలలు కనే క్రికెటర్ అన్షు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడుతుంది. భూషణ్ అనే వీధి రౌడీ కారణంగా వారి ప్రేమ విచ్ఛిన్నమవుతుంది. ఆ తర్వాత ప్రేమ విఫలమైన పూర్ణ మద్యానికి బానిసవుతాడు. అనుకోని పరిస్థితుల్లో శ్రావణితో పెళ్లి జరిగినప్పటికీ శ్రావణి అంటే పూర్ణకు ఇష్టముండదు. తన ధ్యాసంతా అన్షు మీదే ఉంటుంది. ఈ క్రమంలో పూర్ణ శ్రావణి జీవితంలోకి క్రికెటర్ గా ఎదగాలనే కోరిక ఉన్న బాలిక ప్రవేశిస్తుంది. ఆ బాలిక కారణంగా పూర్ణ శ్రావణి మనసులు దగ్గరవుతాయి. కానీ పూర్ణను వదిలి శ్రావణి దూరంగా వెళ్లాలనుకుంటుంది. అన్షు పూర్ణ మధ్య ప్రేమ ఏ పరిస్థితిలో పుట్టింది? వారి ప్రేమలో భూషణ్ ఎలాంటి చిచ్చు పెట్టారు? మద్యానికి బానిసైన పూర్ణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనుకోని పరిస్థితుల్లో పూర్ణ జీవితంలోకి ప్రవేశించిన శ్రావణి ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? పూర్ణ శ్రావణి జీవితంలోకి ప్రవేశించిన ఆ బాలిక ఎవరు? చివరికి పూర్ణ శ్రావణి మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే మజిలీ సినిమా కథ. దర్శకుడు శివనిర్వాణ ఎంచుకున్న కథ కొత్తగా అనిపించదు. సీసా, సారా రెండూ పాతవే. కానీ గ్లాస్ ను మాత్రం కొత్తగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. తెలుగు సినిమా ప్రేక్షకులకు రెండు మూడు సినిమాల్ని ఒకే కథగా చూపించే సాహసం చేశారు. కాకపోతే కాస్త స్లోగా కథ చెప్పినా భావోద్వేగాలు అనే లైన్ మిస్ కాలేదు. అదే రెండో విఘ్నాన్ని దాటేస్తాడనే ఆలోచనను తీసుకురావడంలో సఫలం చేసింది. అత్యంత ఎమోషనల్ గా ఉన్న కంటెంట్ ను మరికొంత ఆహ్లాదకరంగా చెప్పి ఉంటే బాగుండేది. మొదటి సీన్ నుంచి ఎమోషనల్ డోస్ ప్రేక్షకుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంది. ఓవరాల్ గా శివనిర్వాణ సానుకూలమైన ప్రయత్నాన్ని ఆయాసంగా భారంగా చేరుకున్నట్టు అనిపిస్తుంది. మజిలీ సినిమాలో పూర్ణ క్యారెక్టర్దే అగ్రభాగం. కథ సింగిల్ థ్రెడ్ కావడం, కథ మొత్తాన్ని పూర్ణ యాంగిల్లో చెప్పాల్సి రావడంతో నాగ చైతన్యకు నటుడిగా మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కారణమైంది. నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు చైతు బాగా పండించారు. జీవితంలో ఆటుపోట్లకు లోనయ్యే శ్రావణి పాత్రలో సమంత కనిపించింది. రెండో భాగంలో కథలో శ్రావణి పాత్ర బలంగా మారడంతో ఇక శ్రావణి పాత్రలో సమంత ఒదిగిపోయింది. అయితే భారమైన పాత్రను చాలా తేలిగ్గానే మోసిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్ లో రెండు మూడు సీన్లు తప్ప పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. మరోసారి పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యమున్న పాత్రను తనదైన శైలిలో మెప్పించింది. ఇక లవ్లీ గర్ల్ గా దివ్యాంశ కౌశిక్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసింది. గ్లామర్ కు స్కోప్ ఉన్న పాత్రలో చలాకీగా కనిపించింది. రొమాంటిక్ సీన్లలో చైతూతో కెమిస్ట్రీ బాగా పండించేలా నటించింది. అదే క్రమంలో కొన్ని ఎమోషనల్ సీన్లకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఇక సంగీతం విషయానికి వస్తే మజిలీ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కొన్ని సీన్లు అమాంతం ఆకాశానికి ఎత్తేసేలా ఉన్నాయి. గోపీసుందర్ పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. రెండు పాటలు బాగున్నాయి. నిన్ను కోరి సినిమాకు మ్యూజిక్ ప్రధాన బలం. కానీ ఈ సినిమాకు ఆ పరిస్థితి కనిపించదు. పలు రకాల ఎమోషన్స్ మలుపులతో కూడిన సినిమా మజిలీ భారమైన కథని నేరుగా చెప్పకుండా సాగదీసి సాగదీసి చెప్పడంతో ప్రేక్షకుణ్ణి విసిగించే ప్రయత్నాలు కనిపిస్తాయి. అయితే చివర్లో కథను ముగించిన విధానం సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ సమంత, నాగ చైతన్య, దివ్యాంశ, కౌశిక్, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సినిమాటోగ్రఫీ, రీరికార్డింగ్ మరియు క్లైమాక్స్ పాజిటివ్ పాయింట్స్ కాగా, ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ స్లో నెరేషన్, సాగదీసిన సెకండ్ హాఫ్, ఇంకా ఈ సినిమాలో ఉన్న అనేక ట్విస్ట్లు ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి ఫిల్మీ బీట్ ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్.